బ్రహ్మాండమైన అమర రాజా యూనిట్ ఇక్కడ రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి కానీ దీని వల్ల వచ్చే రిపుల్ ఎఫెక్ట్ అంటే దీని వల్ల వచ్చే తదుపరి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే చుట్టుపక్కల ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయి తప్పకుండా ఇంకా పదుల సంఖ్యలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తాయన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా కూడా ఉంది ఇవాల మామూలు పరిశ్రమ కాదు ఇది ఇక్కడ పెట్టబోతున్నది మామూలు పరిశ్రమ కాదు 10 ఏళ్ల కాలంలో దాదాపు 9500 కోట్ల పెట్టుబడి ఇక్కడ అమరరాజా పెట్టబోతా ఉంది మొదటి 3 సంవత్సరాల్లో దాదాపు 3000 కోట్లు ఆ తర్వాత దశలవారీగా మొత్తం 9500 కోట్లు 10 సంవత్సరాల్లో పెట్టబోతా ఉన్నారు మొత్తం అమరరాజా యొక్క 37 ఏళ్ల చరిత్ర తీసుకుంటే 37 ఏళ్లలో ఎంతైతే పెట్టుబడి పెట్టారో ఇప్పటివరకు కర్కంబాడిలో గాని ఇంకా ఇతర ప్రాంతాల్లో గాని దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్ లో పెడతా ఉన్నారంటే వారందరికీ కూడా గట్టిగా సప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది వారు మన మీద పెట్టిన నమ్మకం మన మీద పెట్టిన విశ్వాసం దయచేసి స్థానికంగా ఉండే సర్పంచ్లు గాని కౌన్సిలర్లు గాని మున్సిపల్ చైర్మన్ గారు గాని గౌరవ మంత్రి గారు గాని నేను కోరేది ఒకటే మేము ఎంతో కష్టపడి ఈ రోజు ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీపడి వారిని ఒప్పించి మెప్పించి పరిశ్రమం తెచ్చినప్పుడు సహజంగా కొంతమంది ప్రగతి నిరోధకులు అభివృద్ధి నిరోధకులు ఇక్కడ బాగుపడడం ఈ ప్రాంతం బాగుపడడం ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు ఆనాడు దేవుళ్ళకే తప్పలేదు యుద్ధాలు చేసే పరిస్థితి మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు తప్పకుండా ఎవరో ఒకరు లేనిపోని అపవాదులు సృష్టించి లేనిపోని పుకార్లు సృష్టించి జరిగే మంచి పనికి విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఇది బ్యాటరీ పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఏదో కాలుష్యం వస్తుంది అని చెప్పి కొంతమంది చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఇక్కడ పెట్టబోతున్నది లెడ్ యాసిడ్ బ్యాటరీ కాదు ఇక్కడ పెట్టబోతున్నది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్లాంట్ కాదు ఇక్కడ పెట్టబోతున్నది లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లిథియం అయాన్ బ్యాటరీ అంటే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అని చెప్పి ఇవాళ మనకు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు ఎలక్ట్రిక్ వాహనాలే మొత్తం భవిష్యత్తులో భారతదేశంలో రాబోయే 20-30 ఏళ్లలో మొత్తంగా ఇప్పుడున్న డీజిల్ వాహనాలను పెట్రోల్ వాహనాలను సమూలంగా అందరూ కూడా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాలు వాడే పరిస్థితి వస్తుంది ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ తయారవుతుంది తప్ప ఇప్పుడు ఉన్న సాంప్రదాయ బ్యాటరీ కాదు అనే మాట సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ సాంప్రదాయ బ్యాటరీలో గతంలో ఉండేది ఆ బాధ కొంత కాలుష్యం కానీ ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒక్క చుక్క కూడా పొల్యూషన్ అనేది లేకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో పెడతానని చెప్పి రామచంద్ర నాయుడు గారు జయదేవ్ గల్లా గారు జయ గారు చెప్తున్నారు ఇప్పుడు లెడ్ యాసిడ్ కూడా మేము తయారు చేయట్లేదు అది సంపూర్ణంగా మానేసినాము ఇక్కడ పెట్టేదానిలో మాత్రం ఇక్కడ పెట్టట్లేదు చిత్తూరులో కూడా కర్కంబాడిలో కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే అక్కడ బ్యాటరీ యూనిట్లలో కూడా ఒక్క చుక్క పొల్యూషన్ కూడా లేదు అక్కడ కూడా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని జయదేవ్ గారు చెప్తా ఉన్నారు నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే ఎందుకంటే మన రాష్ట్రంలో కొంత అనుమాన పక్షులు ఎక్కువ వాళ్ళకేమైనా అనుమానాలు ఉంటే ఓ 5 బస్సులు పెట్టండి 10 బస్సులు పెట్టండి వాళ్ళందరినీ ఆ బస్సుల్లో ఎక్కించి అక్కడ అమరరాజా యూనిట్కి పంపించండి అక్కడ మొత్తం అమరరాజా వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత గొప్పగా మారినాయో ఒక్కసారి మీరు చూసిన తర్వాత అక్క ఏం చెప్తుందంటే అరుణక్క అక్కడ యూనిట్ పెట్టిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండట్లేదు అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి మాకు కూడా వాతావరణం నచ్చి మేము కూడా అక్కడనే ఉంటున్నాం అక్కడ ఇల్లు కట్టుకుని ఆడనే ఉంటున్నాం అని చెప్పు అని చెప్తా ఉన్నారు అంటే జై కట్టుకుంటాడులే ఇక్కడ ఇల్లు కట్టుకోమని శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు జై కట్టుకుంటాడులే అని నేను చెప్తున్నా నేను అనేది ఏమంటే అనుమానం ఏమన్నా ఉంటే ఎవరికైనా అనుమానం ప్రతిపక్షాల నాయకులకు కానీ పర్యావరణవేత్తలకు కానీ ఇంకోళ్ళకు కానీ ఏమన్నా అనుమానం ఉంటే మేమే బస్సులు పెడతాం ప్రభుత్వ ఖర్చులతో అడిగి పోయి రండి చూసి రండి అక్కడ ఎంత చక్కగా వ్యవహారం చేస్తున్నారో చూసిన తర్వాత మీరు మనసు మార్చుకొని నిర్మాణాత్మకంగా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక కార్పొరేట్ కంపెనీ అంటే కేవలం లాభాలు అర్జించడమే కాదు సమాజానికి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో సిఎస్ఆర్ అనే ఒక ఆలోచన కూడా ఇంకా అప్పటికి చట్టం రూపంలో రాకముందే రామచంద్ర నాయుడు గారు అమరరాజా వారు అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని ఎందుకంటే జయేష్ రంజన్ గారు అక్కడ గతంలో కలెక్టర్గా పనిచేస్తున్నారు అక్కడ జిల్లా అధికారిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చెప్తూ ఉంటారు ఆ ప్రాంతం మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా హాస్పిటల్స్ కానీ ఆ చుట్టుపక్కల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ
స్థానికులకు ఉపాధి అవకాశాలు గాని ఆ స్థానిక ఆర్థిక పరిస్థితిని మార్చేయడంలో గాని అమర్ రాజా యొక్క భాగస్వామ్యం అమర్ రాజా యొక్క పాత్ర చాలా పెద్దది ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ ఒకసారి మీకు పరిమాణం చెప్తే అర్థమవుతుంది ఇక్కడ పెట్టబోయే ప్లాంట్ అల్టిమేట్ గా 16 గిగావాట్ అవర్ కదా విక్రమ్ 16 గిగావాట్ అవర్ ప్లాంట్ ఇది ఒక్క గిగావాట్ అవర్ అంటే ఒక్క గిగావాట్ అవర్ అంటే 5 లక్షల 2 వీలర్స్ కి 5 లక్షల ద్విచక్ర వాహనాలకు మీ బండ్లకి పవర్ సప్లై చేసే దానికి అవకాశం ఉంటుంది ఒక్క గిగావాట్ అవర్ తో కానీ ఇక్కడ పెడుతున్నది 16 గిగావాట్ అవర్ ఒక్క గిగావాట్ అవర్ తో 35000 కార్లకు మనం పూర్తి స్థాయిలో వాటిని నడిపేదానికి ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంత పెద్ద యూనిట్ ఇక్కడ వస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 10000 పైచిలుకు కొలువులు అదే విధంగా పరోక్షంగా ఇంకా చాలా సప్లై చైన్ లో కూడా వచ్చే ఫ్యాక్టరీస్ కూడా వస్తాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ గారు ఒకటే కోరినారు మా పిల్లలకి స్థానికంగా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి వారికి ఉద్యోగాలు రావాలి అని శ్రీనివాస్ గౌడ్ గారు కోరినారు వారి కోరికకి మన్నించి వారు కూడా అమర్ రాజా వారు కూడా వెంటనే ఏమన్నారంటే ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే పక్కనే కట్టిన ఐటీ టవర్ లో అవసరమైతే ఒక ఫ్లోర్ అడిగి తీసుకుంటాము అక్కడే స్కిల్ డెవలప్‌మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి పిల్లలకి ఇక్కడ ఉండే స్థానిక పిల్లలకి వారి అర్హతకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అనే మాట కూడా వారు చెప్పారు దానికి కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చివరగా నేను చేసే విజ్ఞప్తి మీ అందరికీ కూడా ఇది భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లో అతి పెద్ద పెట్టుబడి ఇది మన తెలంగాణకు రావడం మనకు గర్వకారణం మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడ్డ పాలమూరు జిల్లా వెనకబడేయబడ్డ పాలమూరు జిల్లా అంటే జిల్లాకి రావడం ఇంకా కూడా గర్వకారణం మీకు అమర్ రాజా ఫ్యామిలీకి కూడా నేను చెప్పేది ఏమంటే ఇదివరకు మహబూబ్ నగర్ అంటే పాలమూరు అంటే ఇక్కడ నీళ్లు ఉండవు కన్నీళ్లు ఉంటాయి తప్ప నీళ్లు ఉండవు వలసల జిల్లా అని పేరుండేది కానీ ఇప్పుడు మీరు ఇక్కడ దివిటిపల్లిలో ఎక్కడైతే ఉన్నారో కుడి పక్కన మీకు కరివేన రిజర్వాయర్ రాబోతా ఉంది ఎడమ పక్కన మీకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ రాబోతా ఉంది ఈ రెండు రిజర్వాయర్ల కంబైన్డ్ కెపాసిటీ 19 టీఎంసీలు కదా ఈ రెండు కలిపితే ఒకటి 18 టీఎంసీలు ఇంకోటి 15 టీఎంసీలు అంటే 33 టీఎంసీలు 33 టీఎంసీలు అంటే 33 హుస్సేన్ సాగర్లతో లెక్క మీకు హుస్సేన్ సాగర్ తెలుసు కాబట్టి ఇద్దరు హైదరాబాద్ పిల్లలు కాబట్టి చెప్తున్నాను ఒక టీఎంసీ అంటే ఒక హుస్సేన్ సాగర్ 33 హుస్సేన్ సాగర్లు మీ పక్కన అటు 18 ఇటు 15 ఉంటాయి సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక అద్భుతమైన సఫారీ కూడా ప్రారంభం కాబోతా ఉంది ఇకో పార్క్ ఉంది 2000 ఎకరాల్లో ఇకో పార్క్ ఉంది అక్కడ సఫారీ కూడా స్టార్ట్ కాబోతా ఉంది శిల్పారామం కూడా 26000 ఎకరాల్లో సఫారీ కూడా ప్రారంభం కాబోతా ఉంది శిల్పారామం కూడా ఇక్కడే ఉంది ఆల్రెడీ ఈ రోజు ఇనాగరేట్ చేస్తున్నాము తప్పకుండా అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజ్ ఉంది ఇంకా ఇతర కాలేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీ ఎంప్లాయీస్ కూడా కావాల్సిన అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అవన్నీ ఇక్కడే ఉంటాయి ఎయిర్‌పోర్ట్ కూడా హార్డ్లీ 1 అవర్ కూడా 1 అవర్ కంటే తక్కువ దూరం ఇక్కడ నుంచి కాబట్టి చక్కటి ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు అమర్ రాజాకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ ఒక్క పెట్టుబడితో మహబూబ్ నగర్ ముఖ చిత్రం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి జయ గారికి ఇంకా ఇతరులందరికీ పెద్దలందరికీ వేదిక మీద ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై హింద్ థాంక్యూ